టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జాతీయ కూడో గేమ్ పోటీలకు హాజరు కానున్న పేద గోల్డ్ మెడల్ క్రీడాకారిణికి ఎమ్మెల్యే ఆర్థిక చేయూత. క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోల్డ్ మెడల్ సాధించిన భవన నిర్మాణ కార్మికుని కుమార్తె క్రీడాకారిణి ఎమ్మెల్యే ఆర్థిక చేయూతని ప్రోత్సహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నవలూరుకు చెందిన తెల్లమేకల సుమ గుంటూరు ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుంది. సుమ తండ్రి బ్రహ్మయ్య భవన నిర్మాణ కార్మికుడు. విద్యార్థిని సుమ ఈ ఏడాది ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి కూడో గేమ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే హిమాచల్ ప్రదేశ్లోని గ్రీన్ హిల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు నిర్వహించే 10వ కూడో నేషనల్ టోర్నమెంట్ ఫస్ట్ కూడో ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనుంది. క్రీడాకారిణి సుమకు గేమ్ కిట్టు దారి ఖర్చులతో కలిపి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తండ్రి ఆర్థికపరమైన సమస్యలతో పోటీలలో పాల్గొనడానికి సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో గ్రామానికి చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డక శివపార్వతి విద్యార్థిని సుమ ఆర్థిక పరిస్థితిని ప్రతిభను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆర్కే తక్షణమే స్పందించి 20,000 రూపాయలను విద్యార్థిని ఇంటికి పంపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పంపిన 20,000 రూపాయల ఆర్థిక సహాయము యార్డు చైర్మన్ శివపార్వతి ఆదివారం రాత్రి క్రీడాకారిణి సుమకు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి సుమ తల్లిదండ్రులు ఎమ్మెల్యే ఆర్కేకు కృతజ్ఞతలు తెలియజేశారు.